हेलो फ्रेंड्स, वेलकम बैक। నేను ఈ రోజు వచ్చేసి మీకు సమ్మర్ ఫేస్ ప్యాక్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ అన్నమాట, అంటే ఇంట్లోనే మనం ఒక ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి అనేసి నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కీరా తెలుసు కదా, కీరా దోస ఈ సమ్మర్లో మనకి అవైలబుల్గా ఉంటుంది చాలా. సో మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే మీరు ఈరోజు ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని ఇలా మనం ఇలా తీసుకోవాలి, స్కిన్ అంతా తీసుకొని మనం వడగట్టేసి ఒక 1 స్పూన్ అలా. సో మనకి చాలా చాలా గ్లోయింగ్ ఉంటుంది స్కిన్, బ్రైట్గా ఉంటుంది, క్లీన్గా అవుతుంది, స్మూత్గా అవుతుంది. చాలా చాలా యూజెస్ ఉంటాయి కీరాతోని. కీరా దోస హెల్దీకే కాదు ఫేస్కి స్కిన్కి కూడా చాలా మంచిది అన్నమాట. సో నేను ఇలా వేసుకున్నాను, మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, కంపల్సరీ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. దాని ఆ తర్వాత మనం ఇలా ఒక జ్యూస్ తీసుకొని 1 స్పూన్ మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకోవాలి అన్నమాట. ఆ తర్వాత తీసుకొని మనం ఫేస్ ప్యాక్కి వేసుకోవాలి అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా బౌల్లో ఒక 5 మినిట్స్ తర్వాత నేను తీసేసాను. చూడండి ఎలా ఉందో, కలర్ కూడా గ్రీన్గా వచ్చింది కదా మనకి కీరా దోస. సో ఆ తర్వాత నేను చూడండి ఫేస్కి నేను ఈవినింగ్ టైంలో అప్లై చేసుకున్నాను అన్నమాట. సో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా తీసుకొని కాటన్ తీసుకొని కొంచెం కాటన్ డిప్ చేసి ఆ కీరా వాటర్లో మనం డిప్ చేసి సో ఇలా ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన ఒక 10 to 15 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయిన తర్వాత కూల్ వాటర్తో మీరు క్లీన్ చేసుకోవాలి. సో మీరు వెంటనే సోప్తో వాష్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మన ఎన్నో వీడియోస్ మీకు మన ఛానల్లో దొరుకుతాయన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా డిప్ చేసి నేను ఫేస్ అంతా పెట్టేసుకుంటాను. మంచిగా అప్లై చేసుకోవాలి మీరు. సో మనకు ఓన్లీ వాటర్, దీంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. నేను హనీ యాడ్ చేయలేదు, నా దగ్గర హనీ లేదు. సో హనీ యాడ్ చేస్తే కూడా స్కిన్కి ఇంకా చాలా బాగా ఉంటుంది, అది మీకు ఆప్షనల్ అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా అప్లై చేసేసుకుంటున్నాను. అటంత క్లీన్గా టోటల్ ఫేస్ అంతా క్లీన్గా మనకి అంతా అప్లై అయిపోవాలి. సో ఒక 10 మినిట్స్ అలా ఆరిపోవాలి అన్నమాట. ఆ తర్వాత నేను కీరా ఉంది కదా, కీరా 2 పీసెస్ అలా కట్ చేసుకున్నాను రౌండ్గా. ఐస్ పైన పెట్టేసుకొని అలా 10 మినిట్స్ అలా రిలాక్స్ అయిపోయాను. చాలా అసలు నీట్గా అనిపించింది, చాలా కూల్గా మైండ్ కూడా చాలా రిఫ్రెష్గా అనిపించింది. అలా కీరా పీసెస్ మనం ఐస్ పైన పెట్టుకుంటే ఆ తర్వాత క్లీన్ చేసుకొని వచ్చాను. చూడండి క్లీన్ చేసుకున్న తర్వాత కూడా చాలా రఫ్గా మీరు స్కిన్ని హ్యాండిల్ చేయొద్దు, చాలా స్మూత్గా మెల్లిగా అలా ఇలా మామూలుగా ఇలా టవల్ తో మామూలుగా క్లీన్ చేసుకోవాలి. సోప్ యాడ్ చేయద్దు. 1 అవర్ తర్వాత మీరు సోప్తో క్లీన్ చేసుకుంటే చాలా బాగా స్కిన్ చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.